Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ఇది వరకు ఉన్నటువంటి రాజకీయాలు నేను చూశాను. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిని, కుమేర్ శ్రీనివాస్ గారికి తెలుసు. మళ్ళా ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. ఈ మూడు టర్మ్స్ లోనూ నేను శాసనసభ్యుడిని, నేను రాజశేఖర్ గారు అంటుండేవాడిని. ఐఎమ్ ఓన్లీ ది ఎమ్మెల్యే ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఆ తర్వాత మేమంతా ఓడిపోయాం. మళ్ళా లక్ష్మీపార్వతి గారు, ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే సాంప్రదాయ రాజకీయాల గురించి నాకు బాగా తెలుసు. సాంప్రదాయేతర రాజకీయాలు ఇవాళ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయేతర రాజకీయాలు. ఇటువరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా ఏదన్నా ఒక విమర్శ చేయాలి అంటే ఘాటుగా ఎవరినో ముందు మాట్లాడేవాళ్ళు, ఒక సాఫ్ట్ రియాక్షన్ చూసుకుని మాట్లాడేవాళ్ళు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సాంప్రదాయ రాజకీయాలు లేవు, సాంప్రదాయేతర రాజకీయాలు, కొత్త వరవడిని సృష్టిస్తున్న రాజకీయాలు. ఏదన్నా అనదలుచుకుంటే ఆయనే డైరెక్ట్ గా అంటాడు తప్ప వాళ్ళని వెళ్ళి గిల్లే పరిస్థితి ఇస్తుంటాను. నేను ఇదే విషయం ఆయనకి కూడా చెప్పాను, నేను సాంప్రదాయేతరమైన రాజకీయాలు, దొంగతాటు వ్యవహారాలు ఏమి ఉండవు, ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి ముందుకు వెళ్ళేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా. కొత్త రాజకీయ వరవడిని ఈ రాష్ట్రంలో సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని అశేష ప్రజానీకం, ఆత్మ బంధువులాగా భావిస్తారు. మీ అందరికీ తెలిసినటువంటి అంశం, రోడ్డంలో అబ్బో వీడు పెద్ద లోతైన మనిషి అంటాం, ఎటికెంట్ అంటాం. కొంతమందిని బోళా శంకరుడు, వాడి దేవతల పాపం అంటాం, వాడిని లైక్ చేస్తాం. ప్రజలు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి వ్యక్తిని, అనుకున్నది చేయాలని తపన పడేటటువంటి వ్యక్తిని, ఏది మాటిచ్చాడో ఆ మాటను నిలబెట్టుకునేటటువంటి వ్యక్తిని గౌరవిస్తారు తప్ప వీళ్ళు అల్లుడిని గౌరవించే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే అల్లుడు బండారం అంతా బయటపడిపోతా ఉంది, బయట పడిపోయింది. అల్లుడు కూడా తాపత్రయపడుతున్నాడు. ఎవరి కోసమైనా ఇంకోళ్ళు ఇద్దరు ముగ్గురు దొరుకుతారేమో, వాళ్ళ భుజాల మీద ఎక్కి అధికారంలోకి అందుకుందామనేటువంటి ఒక పగటికల కంటున్నాడు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా రాజకీయ అధికారం వచ్చేటటువంటి అవకాశాలు లేవనేటువంటి సత్యాన్ని మీరు గమనించారో లేదో తెలియదు, కానీ ఆయన గమనించాడు. అందుకని నేనేదో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తా అన్నాడు, మరి ఎలా, మరి ఏం జరిగిందో ఏమో, మరి ఎప్పుడు వెళ్ళాడు, ఇల్లెట్ ఫోన్ వచ్చింది, వెళ్తాడని అనుకున్నారు, మరి ఆయన వద్దన్నాడు, ఇప్పుడే వద్దన్నాడు, ఇంకా బేరాలు కుదరలేదు, వెళ్తారు, వెళ్ళటం వెళ్ళటం, దానిలో ఏమి సందేహం లేదు. వీళ్ళిద్దరు వెళ్ళకపోయినా సొరంగ మార్గం ఉంది కదా వెళ్ళటానికి. ఆయన ఒక మనోహర్ నాయుడు సొరంగ మార్గం దిగుతూ ఉంటాడు. మనోహర్ మనోహర్ నాయుడు గారు, మనోహర్ నాదెండ్ల మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, మన పవన్ కళ్యాణ్ ఇంటికి, అట్లాగే ఇక్కడేమో తాడేపల్లిలో తెలుగుదేశం ఆఫీస్కి, జనసేన ఆఫీస్కి, కింద రహస్య మార్గాలు తవ్వేటటువంటి కార్మిక నాయకుడు ఆయన. ఆయన తవ్వుతూ ఉంటాడు, వీళ్ళు కలుసుకుంటే కలుసుకోకపోతే. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Download the app now.